Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. వేదికను అలంకరించినటువంటి ప్రో ఫ్యాషన్ డైరెక్టర్ ఉషా గారికి, మరి అదేవిధంగా మేడ్చల్ జిల్లా నుంచి వచ్చిన ఏఈఓకి, మన శేషగిరిరావు గారికి, మిగతా మరి ముఖ్యంగా మీరందరూ కోర్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, మీ అందరికీ అభినందనలు. మరి అందరు హ్యాపీగా ఉన్నారా లేదా? కోర్స్ కంప్లీట్ అయిపోయింది, పక్కన మిషన్లు కనిపిస్తున్నాయా? తీసుకెళ్ళిపోతారు ఇంటికి హ్యాపీ. ఓకే, సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు నియర్లీ 20 మెంబర్స్ దాకా ఉన్నట్టున్నారు. వెరీ గుడ్. సో మరి ఎస్సీ కార్పొరేషన్ గురించి ఏమన్నా ఐడియా ఉందా ఎవరికన్నా గ్రాడ్యుయేట్స్కి? ఏం లేదు, చెప్పండి ఎవరికన్నా కొంచెం అన్నా. అసలు ఏం చేస్తుంటుంది ఎస్సీ కార్పొరేషన్, దాని మీద ఏమన్నా ఐడియా ఉందమ్మా? ఓకే, ఎస్సీ కార్పొరేషన్ మరి దగ్గర దగ్గర 45 సంవత్సరాల నుంచి ఉందండి. మరి నేను దాంట్లో ఒక 30 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్లో. మరి ఎస్సీ కార్పొరేషన్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది, ముఖ్యంగా నేను ఇప్పుడు మొత్తం చెప్పలేను. ఉమెన్కి ఏం చేస్తుందో చెప్తాను నేను. ఉమెన్ ఎంపవర్మెంట్కి అంటే ఎస్సీ కార్పొరేషన్లో వచ్చిన డబ్బుల్లో 50% ఉమెన్కే ఖర్చు పెడుతుంటాం మేము. మరి ఏ సంస్థలు, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది, దానికన్నా ఎక్కువ మనది ఎస్సీ కార్పొరేషన్ ఉమెన్ మీద ఖర్చు చేస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మరి ల్యాండ్ పర్చేస్ స్కీము, భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనివ్వటం. అంటే మన దగ్గర మేడ్చల్ జిల్లాలో ఉండదు కానీ ఇక రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని జిల్లాల్లో కూడా మరి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఎవరైతే ల్యాండ్ లేదో వాళ్ళకు ల్యాండ్ ఫ్రీగా కొని ఇచ్చేస్తాం మనం. దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళ మీద మనము 25 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అన్నమాట, ఒక 3 ఎకరాలు కొనియటానికి. సో అయితే ఇప్పుడు ఎంత అయిందంటే ఇప్పటి వరకు ఒక 17,000 ఎకరాలు కొన్నాం రాష్ట్రం మొత్తం మీద. ఉమెన్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉంటుంది ల్యాండ్, తెలుసా లేదా? అది మీకు తెలీదు. ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నమాట. ఆ ల్యాండ్ ఉమెన్ పేరు మీద రిజిస్టర్, అది అమ్ముకోవటానికి వీల్లేదు, పిల్లలు అనుభవించాల్సిందే, అమ్ముకోవటానికి కూడా వీల్లేదు. అంత చక్కగా ఉమెన్ పేరు మీద ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే వాళ్ళు చక్కగా నడిపించుకుంటారు దాన్ని దున్నుకోవటం కానీ ఏ చేయటం కానీ, అది మరి ఆ డబ్బులు వచ్చినప్పుడు దాన్ని చక్కగా చూసుకుంటానని ఉమెన్ పేరు మీదనే ఇవ్వటం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం అన్నమాట. సో మరి అట్లాంటి ప్రోగ్రామే కాకుండా మనకి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి పథకాలు. సపోజ్ ఎవరన్నా బ్యూటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఏదన్నా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలనుకోండి, దానికి ఓ 2 లక్షలు 3 లక్షలు అవుతుంది కదా. అట్లాంటి వాటికి కూడా మన స్వయం ఉపాధి చేసుకోవటానికి కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఇస్తుంది అన్నమాట. ఏ విధంగా అంటే 100,000 రూపాయలు పెట్టి మీరు ఏదైనా ఒక యూనిట్ పెట్టుకోవాలంటే మరి 80% 80,000 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్లో అప్లై చేసుకుంటే. 80% ఇప్పుడు రెడీమేడ్ గవర్నమెంట్ షాప్ పెట్టుకోవాలి, ఓ 2 లక్షలు అవుతుంది అనుకోండి, 2 లక్షల్లో మరి 70% అంటే దాదాపుగా 140,000 రూపాయలు ఫ్రీగా ఇస్తుంది, మిగతాది బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఎందుకు బ్యాంక్ వాళ్ళని పెట్టామంటే బ్యాంకు ద్వారా రుణం తీరుస్తుంటే ఇంకోసారి మీకు లోన్ ఇస్తారు వాళ్ళు. సో ఏదైతే ఆ లోన్ పోర్షన్ మీరు కట్టారనుకోండి, నేను చెప్పాను కదా 2 లక్షల లోపల 140,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఇంకో 60,000 రూపాయలు బ్యాంక్ ఇస్తుంది. ఆ బ్యాంక్ లోన్ కూడా మీరు కరెక్ట్ కడితే ఆ ఇంట్రెస్ట్ కూడా మేము ఇచ్చేస్తాం మీకు. ఎవ్రీ 6 మంత్స్కి మీరు కట్టారనుకోండి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. సో మరి అదే కాకుండా మరి 2 లక్షల నుంచి మరి 10 లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద షాప్స్, ఏదైనా ట్రాక్టర్లు కొనుక్కోవాలి అలాంటివి కొనుక్కోవాలనుకున్నప్పుడు కార్లు, వాటికి 5 లక్షల రూపాయలు ఇస్తాం ఫ్రీగా. 5 లక్షల రూపాయలు ఫ్రీ అంటే మిగతా 5 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఏదైతే మీరు పెట్టే యూనిట్ని బట్టి ఉంటుందన్నమాట. 8 లక్షల యూనిట్ ఉందనుకోండి, దాంట్లో 5 లక్షలు మేమే ఇస్తాం, ఇంకా 3 లక్షలు ఎవరు ఇవ్వాలి? బ్యాంకర్ ఇవ్వాలి. సో ఆ బ్యాంకర్కి కూడా మీరు లోన్ కట్టుకుంటూ ఉంటుంటే అది కూడా మీకు సొంతం అయిపోతుంది. సో ఈ విధంగా మరి భారతదేశంలో ఎక్కడ లేదండి ఇంత పెద్ద సబ్సిడీ స్కీము, ఎక్కడా లేదు. అక్కడ చెప్పాను కదా ల్యాండ్ పర్చేజ్లో 25 లక్షలు ఫ్రీగా వస్తున్నాయి, మరి చెప్పాను కదా 17,000 ఎకరాలు కొన్నారు 786 కోట్లు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో.
సో ఇది స్వయం ఉపాధి పథకాలకు కూడా అంతే అనమాట. భారతదేశంలో ఎక్కడ 5 లక్షల సబ్సిడీ లేదు. మనం ఆంధ్రప్రదేశ్లోంచి విడిపోయాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు అనుకున్నారు, 1 లక్ష రూపాయలే సబ్సిడీ. ఇక్కడ మాత్రం 5 లక్షలు ఇస్తున్నారు. సో 2 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, ల్యాండ్ పర్చేజ్, స్వయం ఉపాధి పథకాలు. ఇంకో పథకం ఏముందంటే మీరు చేసేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు మీరు చేసింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మాకు ఒక MOU చేసుకుంటామన్నమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా 100% సబ్సిడీ. మీరు ఏమైనా ఫీజు కట్టారా? ఫ్రీగా వచ్చి మేము నేర్పించి మిషన్ కూడా ఇచ్చాం ఫ్రీగా, అవునా? సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. వేజ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఎస్సీస్లో దగ్గర దగ్గర ఎడ్యుకేట్ అయ్యి అన్ఎంప్లాయిడ్ అన్న యూత్ 2,40,000 ఉన్నారు. 2,40,000 ఓన్లీ ఎస్సీ వాళ్ళే. అదే కాకుండా మరి బీసీ, ఎస్టీ, మైనార్టీస్, ఓబీసీ వీటిలో అన్ని కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? ఓ 10-20 లక్షల మంది ఉంటారు. మరి 2,40,000కి మరి అందరికీ గవర్నమెంట్ జాబ్ వస్తుందా? రాదు కదా. మరి రాకపోతే ఏం చేయాలి? ఏదో ఒకటానికి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట వాళ్లకు. ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా చేయాలన్నదే మన యొక్క ఎస్సీ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మీరు ఇప్పుడు 2 స్కీమ్స్ గురించి చెప్పాను. ఎస్సీ కార్పొరేషన్ చేస్తుంది ల్యాండ్ పర్చేస్ స్కీమ్ గురించి చెప్పాను, అంటే భూమి లేని నిరుపేద దళితులకు మరి ల్యాండ్ కొని ఇస్తారని చెప్పాను కదా. అది కూడా ఉమెన్ పేరు మీదే కొనిస్తాం. ఎన్ని 100 ఎకరాలు కొన్నాం మనము? 1,000 ఎకరాలు? 17,000 ఎకరాలు కొన్నాం. 786 కోట్లు పెట్టి అదంతా కూడా ఉమెన్ పేరు. స్వయం ఉపాధి పథకాల్లో కూడా చెప్పాను కదా, 5 లక్షల వరకు మరి భారతదేశంలో ఎక్కడ అయ్యారు, మన తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. సో అయితే మరి స్వయం ఉపాధి పథకాల కింద కొన్ని దాంట్లో కూడా 50% మరి ఉమెన్కే ఇస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సంగారెడ్డిలో మొన్న డ్రైవింగ్ నేర్పించి మన పిల్లలకు డ్రైవింగ్ నేర్పించి 18 కార్లు ఇచ్చాము. అదేవిధంగా మరి ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో కూడా 40 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. కార్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ నేర్పించి ఫ్రీగా మీ కార్ కూడా ఇస్తాం 5 లక్షల సబ్సిడీతోటి. మిగతాది కూడా మరి బ్యాంకు నుంచి వస్తుంది. అదేవిధంగా రంగారెడ్డిలో కూడా 40 మందికి కార్ డ్రైవింగ్ నేర్పించి మరి ఉచితంగా వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పి అంతా ఉచితమే ఎస్సీ కార్పొరేషన్లో, అవునా కదా? సో అదే అనమాట. సో మీది నేను ఇందాక చెప్పినట్టు ఈ లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్, 100% సబ్సిడీ. ఇక్కడ మీరు ఏమీ కట్టక్కర్లేదు, మేమే ఫ్రీగా అన్నీ నేర్పిస్తాం. అయితే మీకు ఇస్తున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది ఎస్సీ కార్పొరేషన్కి. మిగతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంది ఎస్సీ కార్పొరేషన్ దగ్గర దగ్గర ఒక ఇప్పుడు ఫ్యాషన్ ప్రో ఎట్లాంటి ఇన్స్టిట్యూటో, మేము అట్లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తోటి ఒక 18 ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. నాక్ అని మీకు ఐడియా ఉందా? నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని గచ్చిబౌలిలో ఉంటుంది, అక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. వాళ్ళతో ఒక MOU చేసుకుంటాం అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా ఎస్సీసే మరి 240,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ మరి జాబులు, గవర్నమెంట్ జాబులు రావు. కాబట్టి ఏం చేస్తున్నాం మనము, వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్గా వాళ్ళు చేసుకోవటానికి ఎనీ ప్రైవేట్ జాబ్. మీరు ఎక్కడికన్నా వెళ్ళి జాబ్, మీరు ఇక్కడ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పాలి, మీ ఇంట్లో తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు ఫ్రీగా ఉంటారు. 10th పాస్ అయ్యి ఫెయిల్ అయిపోయి ఏం చేయాలో తెలీదు. ఉద్యోగం ఎవరు ఎక్కడన్నా మీరు ఉద్యోగానికి వెళ్ళి అడిగారనుకోండి, ఉద్యోగం ఇస్తారా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ ఉండదు మనోళ్లకు, మనల్ని ఎవరు తీసుకోరు. కాబట్టి ఏం చేయాలి మనము? ఇట్లాంటి ఎస్సీ కార్పొరేషను కొన్ని ఎన్నో వేల మందికి దగ్గర దగ్గర ఇప్పటికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ 4-5 ఏళ్లలో. దగ్గర దగ్గర 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. సో అంత ఖర్చు పెట్టి ఫ్రీగా ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నామంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చక్కగా ఉండాలని. నేను చెప్పాను కదా ఇందాక నాక్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది, ఎక్కడ మన గచ్చిబౌలిలో ఉంది. అక్కడ మేము వెచ్చిచ్చేది ఒక్కొక్కళ్ళ మీద 50,000 రూపాయలు ఇస్తాం. ఆ పిల్లవాడికి 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ అండ్ ఫెసిలిటీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్ర వాళ్ళు కూడా వచ్చి అక్కడ నేర్చుకుంటూ ఉంటుంటారు. అక్కడ సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి మనం ట్రైనింగ్ ఇస్తుంటాం అన్నమాట. సో అక్కడ అదే కాకుండా ప్లంబింగ్ అని ఈ మన ఎలక్ట్రీషియన్ కోర్సులు అవన్నీ ఫ్రీగా ఉంటుంది.
దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండింగ్ చేస్తుంటుంది. సో మనమైతే 50,000 ఇచ్చినప్పుడు పిల్లలు చాలా చక్కగా నేర్చుకొని ఎంతోమంది ఆడపిల్లలు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులలో పనిచేస్తున్నారు, డబల్ బెడ్రూమ్స్ కడుతున్నారు కదా వాటిలలో పనిచేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా మరి ఎన్నో కార్పొరేషన్ ఎన్నో మరి ఇన్స్టిట్యూట్స్ తోటి మనం ఎంఓయు చేసుకున్నాం. మా ఎంఓయు ఏంటంటే మన పిల్లల్ని అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ కూడా ఇప్పించాలి, అప్పుడే వాళ్ళకి ఫీజు కడతాం మనం. సో 50,000 ఊరికినే ఇచ్చే మన పిల్లలకు జాబ్ వస్తేనే ఫీజు కడతాం. ఆ విధంగా మరి ఎంతోమంది పిల్లలు చక్కగా ట్రైనింగ్ అయ్యి మరి జాబ్స్ చేస్తున్నారండి. చాలామంది పిల్లలు ఇప్పుడు ఆ సర్టిఫికెట్కి ఎంతో వాల్యూ ఉంటుంది, మీకు కూడా ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో అక్కడ నాక్లో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో మీరు సర్టిఫికేషన్ తీసుకొని ఉంటే దుబాయ్కి వెళ్ళటానికి కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఆ వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అంత మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ తోటి మరి ఎస్సీ కార్పొరేషన్ ఎంఓయూ తీసుకుంది. నితమ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది కూడా గచ్చిబౌలిలో ఉంటుంది. నితమ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. అది దగ్గర దగ్గర ఒక 60 ఎకరాల్లో ఉంటుంది, ఇక్కడ గచ్చిబౌలిలో ఉంటుంది, పెద్ద ఇన్స్టిట్యూట్. అక్కడ ఒక్కొక్కలకు మనము 60,000 నుంచి 140,000 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్ మీద మనం పెడుతున్నాం. మన ఆడపిల్లలు ఎంతోమంది అక్కడ ట్రైనింగ్ అయ్యి చెఫ్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే వంట వండటం, దానికి 60,000 రూపాయలు మనం ట్రైనింగ్ ఫీజు కడుతున్నాం అన్నమాట. సో అది కట్టినప్పుడు మీరు అక్కడ నేర్చుకున్నారనుకోండి, చక్కగా ఒక 6 నెలలు నేర్చుకుంటే మీరు మంచి నైపుణ్యం వస్తుంది, తర్వాత జాబ్ కూడా ఇస్తారు. ఇక్కడ పారడైజ్ హోటల్స్ ఇట్లాంటి చాలా హోటల్స్లో మన పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఫస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది, 15,000 అంత ఇస్తారు. మంచి చెఫ్లో మీరు ట్రైనింగ్ అయ్యి మంచి కొన్ని రోజులు చేసిన తర్వాత స్టార్ హోటల్లో చెఫ్ ఉద్యోగానికి ఎంత ఇస్తారు అనుకున్నారు? 70,000 రూపాయల శాలరీ ఉంటుంది, 30,000 నుంచి 70,000 వరకు. ఖాళీ వంట వండినందుకు అంత జీతం ఇస్తారు. సో మన పిల్లలు ఎంతోమంది మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా. సో వాళ్ళందరూ 30,000 నుంచి 40,000 వరకు జీతాలు వస్తున్నాయి పిల్లలకు. నా దగ్గర చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ చెప్తే చాలా లేట్ అయిపోతుంది. మరి ఒక పిల్లవాడైతే నీతంలో చేసిన పిల్లవాడు, నేను జనరల్గా ఢిల్లీకి వెళ్తూ మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లోడు టికెట్ కౌంటర్లో కూర్చొని ఉన్నాడు. వాడు నాకు చాలా సార్ నమస్తే సార్, మీరు నాకు గురువులు అని అన్నాడు. నేను ఎక్కడ లెక్చరర్ని కాదురా బాబు, నేను ఎక్కడ, నేను ఏదో ఎస్సీ కార్పొరేషన్లో ఉంటాను అంటే, లేదు సార్ మీరు నాకు నితంలో ట్రైనింగ్ ఇచ్చాం, ఆ పిల్లోడికి 140,000 రూపాయలు పెట్టి ట్రైనింగ్ ఇచ్చాం ఫ్రీగా 6 మంత్స్. సో ఆ పిల్లోడు ట్రైనింగ్ అయ్యి అక్కడ ఉన్నాడు అనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మన పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ మనము. ఆ పిల్లోడికి ఎంత జీతం అని అడిగాను, 18,000 రూపాయలు సార్ అని అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లోడు సెల్ఫీ కూడా తీసుకున్నాడు నన్ను అక్కడ. సో అట్లా చాలామంది ఉన్నారు ఎయిర్పోర్ట్స్లలో, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్ఐసి అని ఉన్నది, మీకు ఐడియా ఉందా? ఇక్కడ ఈసీఐఎల్ దగ్గర ఉంటుంది, దాంతో కూడా మనం ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ కూడా మంచి మంచి కోర్సులు నేర్చుకున్నారనమాట పిల్లలు. ఒక పిల్లోడైతే దుబాయ్లో ఉన్నాడు, 3 లక్షల రూపాయలు జీతం ఆ పిల్లోడికి. మేము ఇట్లా వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్ఎస్ఐసిలో మరి ఆ పిల్లోడితో మాకు వాట్సాప్ కాల్ చేయించారు, దుబాయ్లో ఉన్నాడు. ఆ పిల్లోడు ఎంతో సంతోషించాడు, సార్ మీరు నాకు 70,000 రూపాయలే ఖర్చు పెట్టాము ఆ పిల్లోడి మీద. సో ఆ పిల్లోడికి ఆ సర్టిఫికేట్ తీసుకొని దుబాయ్ వెళ్ళాడు. సో అట్లా చాలామంది ఉన్నారు మన దగ్గర నేర్చుకున్న పిల్లలు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తున్నారు. సో మరి ఎస్సీ కార్పొరేషన్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భవిత పోర్టల్ అని ఉంటుంది, రాసుకోండి మీరు, అది ఎస్సీ కార్పొరేషన్ భవిత పోర్టల్లో మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఎస్సీ అయి ఉంటే చాలు, ప్లస్ ఎస్సీనే కాదు బీసీసీ అంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన ఎస్సీలకు కూడా ఎలిజిబులే అనమాట. సో క్రిస్టియన్స్ ఏమి ఎలిజిబుల్ కాదని మీరు ఫీల్ కావద్దు. క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఉండదు ఎక్కడ జాబ్స్లో వేరే దగ్గర, బట్ ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకు, బుద్ధిస్టులకు మరి అదేవిధంగా క్రిస్టియన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే మరి ఎస్సీ నుంచి కన్వర్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అన్నిటికీ ఎలిజిబుల్. ఈవెన్ నేను చెప్పాను కదా ల్యాండ్ పర్చేజ్ 25 లక్షల రూపాయలు ఫ్రీ, అది కూడా ఎలిజిబులే. సో ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఆ భవిత పోర్టల్లోకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్, చాలామంది ఇంటర్ బైపీసీ చేసి డిగ్రీ చదువుకోలేని పిల్లలు ఉంటారు, అట్లాంటి వాళ్లకు మనం అపోలో మెడిస్కిల్స్ తోటి టైఅప్ చేసుకున్నాం. అపోలో మెడిస్కిల్స్ ఐడియా ఉందా మీకు ఎవరికైనా? అపోలో హాస్పిటల్స్ అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. మనము అక్కడ పెద్ద పెద్ద కోర్సులు ఇస్తాం, డెంటల్ అసిస్టెంట్ అని, డయాలసిస్ టెక్నీషియన్కి అయితే 140,000 రూపాయలు మనం ఫ్రీగా మనం కట్టి ఆ పిల్లవాళ్ళకి చదివించి జాబ్ కూడా ఇప్పిస్తున్నాం. ఆ సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుంది.
ఇప్పుడు ఒక పిల్ల ఒక అమ్మాయి అయితే ఇంటర్ డిగ్రీ చేసి మరి బైపీసీ చేసిన వాళ్ళంతా ఎలిజిబులే అపోలో మెడిస్కిల్స్ అది ఏం పెద్ద కష్టం లేదు ఇక్కడే ఉంటుంది మీకు అసలు చాలామంది ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ భద్రాచలం ఖమ్మం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు ఆడపిల్లలు మగపిల్లలు మన హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలీదు మేము ఎంత చెప్తుంటాం ఎన్ని పేపర్లు వేస్తుంటా కానీ మీకు ఐడియా రావట్లేదు అందుకనే నేను ఎక్కడికి వచ్చినా కానీ మనోళ్ళంతా బాగుపడాలి మీరే చెప్పాలి ఇవన్నీ చెప్తారా ఎన్నో కోర్సులు ఉన్నాయి మన దగ్గర చెప్పాను కదా 12 ఇన్స్టిట్యూట్స్లో దగ్గర దగ్గర ఒక 25 కోర్సులు ఉన్నాయండి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అన్నమాట ఇప్పుడు సపోజ్ 10th పాస్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సులు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సులు ఇంజనీరింగ్లో కూడా ఎన్నో ఉన్నాయి కదా ఇప్పుడు నాక్ అని చెప్పాను అక్కడ సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ టెక్నాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడే అమీర్పేటలో మనం అక్కడ 100,000 రూపాయలే ఒక్కొక్కళ్ళకి ఫీజు కడతాం ఇంజనీరింగ్ ఏదంటే మన కంప్యూటర్స్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఎంత మంచి ప్యాకేజెస్ వస్తున్నాయంటే ఒక్కొక్కళ్ళకు చాలా సంతోషం అనిపిస్తుంది మా పిల్ల వాళ్ళని చూసినప్పుడు ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం అంతే వాళ్లకు ఇస్తే వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చిందంటే 3 లక్షల నుంచి 6 లక్షల వరకు వస్తుంది జీతం ఒక్కొక్కళ్ళకు మా పిల్లలకు కూడా రాలేదు నాకు కూడా రాలేదు నా జీతం ఎంత తెలుసా అసలు స్టార్టింగ్లో అప్పుడు 3,000 ఉండేది నేను జాయిన్ అయినప్పుడు సో అప్పుడు మేము జాబ్ వదిలేయలేదు అట్లే చేసినాం కాబట్టి ఇప్పటికి ఇంత స్థాయిలోకి వచ్చి మా పిల్లలకు కూడా రాలేదు నాకు కూడా రాలేదు ఇప్పుడు మన పిల్లలకు 6 లక్షల ప్యాకేజ్ వస్తుంది చాలా సంతోషం నేను ఒకసారి ఇట్లానే వాలంటీరీ ఫంక్షన్కి వెళ్ళి నప్పుడు ఒక పిల్ల ఒక అమ్మాయికి సర్టిఫికేట్ ఇస్తే అడిగాను ఏం చేస్తుందమ్మా మీ డాడీ అని అడిగి మా డాడీ వాచ్మ్యాన్ సార్ అపార్ట్మెంట్లో అని అన్నాడు మీ అమ్మ ఏం చేస్తుంది అని అన్నాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అందరు ఇండ్లకు పోయి అంట్లు తోముతుంటుంది ఈ పిల్లకు జాబు 6 లక్షల జాబ్ వస్తే ఈరోజు ఇంటి ముందు కార్ వచ్చి తీసుకెళ్తుంది అమ్మాయిని నాకు చాలా సంతోషం అనిపించింది మనం ఖర్చు పెట్టింది 1 లక్ష రూపాయలు కానీ ఆ పిల్లకు 6 లక్షల జాబ్ వచ్చింది సో ఆ ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది కదా సో అట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లో దగ్గర దగ్గర 25 కోర్సులు ఉన్నాయని చెప్పాను ఏ ఇష్టం ఉన్న వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు సో మీరందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి స్కీమ్స్ భవిత పోర్టల్లో ఉంటాయి ఏమేం కోర్సులు 10th వాళ్ళకు డిగ్రీ వాళ్ళకు సో అవన్నీ మీరు తెలుసుకోండి తెలుసుకొని మీ వాళ్ళకి చెప్పాలి కూడా ఓకే చెప్తారా సో ఇది ఇది మేము చేసే అన్ని ప్రోగ్రామ్స్లో చాలా చిన్న ప్రోగ్రామ్ ఏది మీకు ఇస్తుంది 22,000 రూపాయలు అంతే మీ ట్రైనింగ్ కోసం దాంట్లో మిషన్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం మీకు సరేనా ఇట్లాంటి కోర్సులు చాలా ఉన్నాయి మీరు ఎస్సీ కార్పొరేషన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ మీ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తాం మేమే ఫ్రీగా ఒక 3 మంత్స్ కాదు 2 మంత్స్ ట్రైనింగ్ కదండి మొన్న ఇచ్చింది 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు చాలామంది ఐటీ కంపెనీస్లో మరి మగవాళ్ళ కార్ ఎక్కట మగవాళ్ళు డ్రైవ్ చేసే కార్ ఎక్కట్లేదు ఎందుకంటే సేఫ్టీ గురించి సో అందుకని మనము సంగారెడ్డిలో రంగారెడ్డిలో మేడ్చల్లో మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ షీ క్యాబ్ అని సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ వాళ్ళకి ఎవరికన్నా మీరు చక్కగా వచ్చి మరి డ్రైవింగ్ నేర్చు ఒక అప్లికేషన్ ఇస్తే మరి డ్రైవింగ్ కూడా మేము ఫ్రీగా నేర్పించి తర్వాత కారు కూడా ఫ్రీగానే ఇప్పిస్తాం మేము ఓకేనా సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరి ఎస్సీ కార్పొరేషన్లో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం అవుతుంది సో మీరు అందరూ కూడా ఇప్పుడు అన్నిటికంటే ఇంకో ముఖ్య ప్రోగ్రామ్ వచ్చింది ఎస్సీస్కి ఎవరికైనా ఐడియా ఉందా దళిత బంధు వెరీ గుడ్ దళిత బంధు అది ఎవరి పేరు మీద ఇస్తున్నాము ఉమెన్ పేరు మీదే 10 లక్షలు ఫ్రీ వితౌట్ బ్యాంక్ లోన్ అవునా కాదా ఇది కూడా ఎక్కడ లేదు దేశంలో సో ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట సో మీరందరూ కూడా మరి చక్కగా ఇది నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఒక బ్లౌజ్ కుడితే ఎంత వస్తుందా ఐడియా ఉందా మంచి డిజైన్ బ్లౌజ్ కుడితే ఇందాక చెప్పారు మేడం 500 నుంచి 600 వరకు వస్తుంది సో మంచిగా మీరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో షాప్ ఏదైనా పెట్టుకోవాలి ఇంకో 2-3 పెట్టి ఒక టైలరింగ్ షాపే పెట్టుకుంటే రెడీమేడ్ గార్మెంట్ షాప్ పెట్టుకుంటే దానికి కూడా ఎస్సీ కార్పొరేషన్ 10 లక్షల వరకు ఇస్తుంది 10 లక్షల్లో 5 లక్షలు ఫ్రీగా ఉంటుంది సో మీరు ఇవన్నీ కూడా మీరు బాగా పర్ఫెక్ట్గా అయిపోయి చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో మీరు ఆల్రెడీ ఆ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు సో మరి భర్తకు తోడ్పడుతూ మీరు ఇంకా కూడా అభివృద్ధి చెందొచ్చు మరి లేడీస్ ఇప్పుడు
అంతరిక్షానికి కూడా వెళ్ళిపోయారు. మీరు ఇంకా ఇంట్లోనే కుటుంబిషన్ కొట్టుకుంటున్నారు, అవునా కాదా? మరి ఎస్సీ కార్పొరేషన్ మీకు ఎట్లాంటి ట్రైనింగ్ కావాలన్నా కానీ ఇప్పియటానికి రెడీగా ఉంది. ఎంత లక్షలైనా ఖర్చు పెడుతుంది, చెప్పాను కదా ఇది 30 కోట్లు ఖర్చు పెట్టిందని ఇప్పటి వరకు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చక్కగా యూజ్ చేసుకొని మీకు ఇచ్చిన ఈ మిషన్ని అమ్ముకోకుండా అమ్మేస్తుంటారు చాలామంది, అమ్ముకోకుండా మరి చక్క. మేము ఇవన్నీ మీ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది, ఎవరెవరు ట్రైనింగ్ అయ్యారు, ఎంతమంది ట్రైనింగ్ అయ్యారు, ఎవరికి మిషన్లు ఇచ్చి. రేపు దళిత బంధు రావాలనుకోండి, ఇవన్నీ చక్కగా ఉంటేనే ఇస్తాం అవి, ఓకేనా? ఓకే రైట్. సో హ్యాపీగా అందరూ మరి ఇవన్నీ తీసుకొని చక్కగా నడుపుకుంటూ మరి జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వీరికి అందరికీ కూడా మరి అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.